అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగులశెట్టి. ఈ వీడియో చిరంజీవి గారు సినిమా సాయిబా నరసింహారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా మీద అనేక నీచ రాజకీయాలు జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు స్వతంత్ర సమరయోధులు, భారతదేశంలో మొట్టమొదటి ఆయన వ్యక్తి, బ్రిటిష్ వారి మీద తిరగబడ్డ వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి. అటువంటి మహనీయుడి చరిత్రని ప్రపంచానికి చెప్పడానికి చిరంజీవి గారు సినిమా తీశారు. సినిమా అనేది వ్యాపారం అనుకుందాం, వ్యాపారమే అనం. సినిమా అనేది లాభాలతో నష్టాలతో కూడుకుంది. సినిమా తీస్తే లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఆ నష్టం వస్తే ఆ బయ్యర్స్, ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు భరిస్తారు, లాభం వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఇది బిజినెస్, లాభ నష్టాలు ఉంది. ఆ బిజినెస్లో కూడా ఒక సామాజిక కోణం, ఒక స్వతంత్ర సమరయోధుడి కథని ప్రపంచానికి చెప్తున్నారు. ఒక సామాజిక కోణం కూడా బిజినెస్లో ఉంది. మరి ఈ క్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు అని చెప్పేసి కొంతమంది తెర మీదకి రావడం జరిగింది. అలాగే 50 కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, కేసులు అది పెట్టారు. తప్పేం లేదు. ఇప్పుడు 50 కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేశారు, కేసులు పెట్టారు. కేసులు పెడితే కోర్టు వస్తుంది మధ్యలోకి. కోర్టు అవసరమైతే సినిమా రిలీజ్కు ముందు కోర్టు సినిమా ఆపేయమని స్టే ఇస్తుంది, లేకపోతే 50 కోట్ల రూపాయల డబ్బు డిపాజిట్ చేయండి కోర్టులో, లేదా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వండి, ఇచ్చి సినిమా రిలీజ్ చేసుకోండి, ఆ తర్వాత జడ్జిమెంట్ ఇస్తాము. ఒకవేళ మీరు కట్టాల్సి వస్తే 50 కోట్లు కట్టే కోర్టు ఇచ్చేస్తుందని చెప్పి జడ్జిమెంట్ చేస్తుంది కోర్టు. దీని గురించి పెద్దగా తలల పద్దలు కొట్టుకోవాల్సిన అవసరమైతే లేదు ఎవరికి కూడా. అటు నిర్మాతలకు కావచ్చు, ఇటు ఉయ్యాలవాడ వారసులకు కావచ్చు, ఎవరికైతే ఉందో దీని గురించి పెద్దగా తలలు పట్టుకోవాల్సిన అవసరమైతే లేదు. మరి టీవీ నైన్ సాక్షి, కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయంట, మరి వాళ్ళకేమొచ్చింది నాకైతే అర్థం కావట్లేదు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడిలాగా మీకేం పోయే కాలం వచ్చింది? నేను సామాన్యంగా ఒక సామాన్యుడైన నేను ఈ సినిమాల మీద వీటి మీద ఎప్పుడు మాట్లాడను, లైవ్ వీడియోలు పెట్టి కూడా. ఎందుకంటే అది సమాజంలో, అది సినిమా ఒక సెక్షన్, అది వినోదానికి సంబంధించింది, అది సామాజిక సమస్య కాదు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. సినిమా బాగుంటే చూస్తా, లేకపోతే లేదు. అది మీడియాలు ఆ సినిమాను తీసుకుని అదేదో పెద్ద ప్రజా సమస్య లాగా, ఏదో భూమి పగిలిపోయిన భూమి బద్దలైపోయినట్టుగా, ఏదో జరిగిపోయినట్టుగా ఏదో నానా హంగమా చేస్తున్నాయి మీడియా. ఆ టీవీ నేను కావచ్చు, సాక్షి కావచ్చు, ఇంకో ఛానల్ కావచ్చు, మీకేం పోయే కాలం వచ్చింది? అదే ప్రజా సమస్య, అదేమన్నా అదొక సినిమా, ఒక ప్రజా సమస్య. నాలాంటి అనామకుడే దాని అటువంటి వాటి గురించి మాట్లాడు. ఏముంది దానిలో? 2005 గొడవ పడతారు, ఆ సెటిల్మెంట్ చేసుకుంటారు, లేదా కోర్టు వచ్చి సెటిల్మెంట్ చేసి సినిమా రిలీజ్ చేసుకుంటారు, ఆపుకుంటారు, వాళ్ళ బాధలు పడతారు. మధ్యలో మీడియాకి ఏం పోయే కాలం వచ్చింది? మీరెందుకు ఏలి పెడుతున్నారు? మీ డిబేట్లు ఏంటి? అదేదో పెద్ద ప్రజా సమస్య లాగా, ఏదో భూమి పగిలిపోయినట్టుగా, ఏదో భారతదేశానికి ఏదో నష్టం జరిగిపోయినట్టుగా ఎందుకు అంత గుండెలు బాదుకుంటున్నాం? మీ మీడియా ఛానల్స్, మీ మీడియాలో ఉంది ప్రజలకు నిజాలు చెప్పడానికి, ప్రజల కోసం పనిచేయడానికి, ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాలని ఎత్తి చూపడానికి, వాటిని ప్రజలు చెప్పడానికి మీ మీడియాలు ఉన్నాయి. అంతేకాని వ్యక్తులకి భజన చేయడానికి, వ్యక్తుల మీద బురద తల్లడానికి, ప్రతి విషయంలో గేలు పెట్టేసి కంపు చేసేసి ఊళ్ళో పెళ్లి కుక్కల ఆడావిడిలాగా చేయడానికి అయితే మీడియాలు లేవు. అటువంటిప్పుడు మీడియా అనే పదం తీసేసి ఇంకో పదం పెట్టుకోండి. ఎంత నీచంగా ఉంది, ఎంత నికృష్టంగా ఉంది. ఒక సినిమా గురించి ఇంత దారుణంగా బిహేవ్ చేయాలా? ఇంత దారుణంగా వార్తలు వేయాలా? గతంలో ఎన్నో సినిమాలు కాంట్రవర్సీలు వచ్చినాయి. అప్పుడు ఏం చేశారు మీరంతా? అంటే ఆ సినిమాలు అయితే అది సినిమా కాబట్టి వదిలేస్తారు, దాన్ని టాపిక్ అక్కడ వదిలేస్తారు, సినిమా కాబట్టి మనం చెప్పక్కర్లేదు. కానీ మెగా ఫ్యామిలీ అనేటప్పటికీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మన ఈ మధ్యన వాల్మీకి సినిమా చూసాము, గదలగొండ గణేష్ ఆ సినిమా కూడా ఇలా చేశారు. మెగా ఫ్యామిలీ ఆ కుటుంబం చేసిన సినిమా వస్తే చాలు, ఈ కేసులోని అదని ఇదని టీవీ ఛానల్స్ హంగామా పేపచ్చంగా చేస్తున్నారు. సందర్భంగా నిన్నేదో సాక్షిలో అనుకుంటాం, మరి సాక్షిలో అసలు సైబా ఏదో ప్రీరిలీజ్ ఈవెంట్ నేను చూడలేదు. చిరంజీవి గారు మెగా అభిమాని, చాలా అభిమాని, పెద్ద అభిమాని. నాకు వీలు పడక చూడలేదు, అంత నాకు అవసరం అనిపించలేదు చూడలేదు ఈవెంట్ కూడా. సాక్షిలో వచ్చినట్టు చెప్పారు మిత్రులు కొంతమంది, సాక్షి వాళ్ళు టెలికాస్ట్ చేశారు రైట్స్ కొనుక్కుని చెప్పి. మరి ఆ సాక్షి మీడియా, మనం సాక్షి మీడియాలో చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు బొమ్మేస్తా కొనుక్కుపోతారు. సాక్షి పత్రికలో ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా క్లాప్ కొడతాకి వెళ్తే ఆ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ త్రివిక్రమ్ గారిని పెట్టేసి పవన్ కళ్యాణ్ పక్కన కట్ చేసి పెట్టారు, ఇద్దరు పెట్టేసి.
ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ బొమ్మ వేయడానికి సాక్షిలు భయపడిపోతారు. ఒక మెగా కుటుంబం నుంచి చిన్న పవన్ కళ్యాణ్ బొమ్మ వేయడానికి సాక్షిలో భయపడిపోతారు, ఆయన వార్త చెప్పడానికి భయపడిపోతారు. ఆ సినిమా, ఆ సినిమా టెలికాస్ట్ తీసుకుని మీ టీఆర్పి పెంచుకుంటున్నారు. అంటే మీరు తిట్టడానికి, మీరు తిట్టడానికి ఆ కుటుంబం కావాలి మీకు, మీరు దాడి మానసికంగా దాడి చేయడానికి ఆ కుటుంబం కావాలి, మళ్ళీ మీ ఛానల్స్ టీఆర్పి పెంచుకోవడానికి కూడా ఆ కుటుంబమే కావాలి మీకు కావాలి. ఎంత దిగజారిపోయారయ్యా, మీకు మనస్సాక్షి ఉందా, మీకు కనీసం ఒక నైతికత అనేది ఉందా? వాళ్ళ మీద నిత్యం సాక్షి మీడియా నిత్యం వెళ్ళిపోయి మెగా మెగా కుటుంబం మీద పడేడిసిద్దే, వాళ్ళ మీద ఎప్పుడు తప్పుడు రాతలే, ఎప్పుడు ఏడుపులే కదా, మీ ఏడుపులు పెడబొప్పలే కదా, ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబంలాగా డప్పు కొట్టుకుంటూ పాపం మెగా మెగా కుటుంబం మీద ఎంత దారుణ మీద దాడి చేస్తారు మీరు? లేదు సమాజానికి ఏదో పని చేసుకుంటూ బ్లడ్ బ్యాంక్ అనో ఐ బ్యాంక్ అనో సంపాదించడంలో కొంత ప్రజలకు దానం చేసుకుంటూ వాళ్ళు ఏదో సామాజికంగా వాళ్ళ వాళ్ళు పని వాళ్ళు చేసుకెళ్ళిపోతుంటే నిత్యం ఆ కుటుంబం మీద పడేడుతూ ఇటేమో దే మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తూ బాకా ఊత్తూ ఆ కుటుంబం మీద పడేసింది ఈ ఆ సాక్షి మీడియా. మరి ఈ రోజు నాడు వీళ్ళ టీఆర్పి కోసం అని చెప్పి మళ్ళీ ఆ మెగా కుటుంబానికి దిక్కైంది వీళ్ళకి. ఈ రాష్ట్రంలో ఎవరైనా కావచ్చు, ఎవరైతే మెగా కుటుంబం మీద పడేడుతారో వాళ్ళందరూ కూడా మెగా ఫ్యామిలీ దిక్కు. వాళ్ళది వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సింది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో వాళ్ళ సాయం తీసుకోవాల్సిందే. సాక్షి ఎగ్జాంపుల్, సాక్షి టీవీ బెస్ట్ ఎగ్జాంపుల్. మీకంతే, మీకు ఏడ్చి 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 ఆ కుటుంబం మీద ఏడ్చిన తర్వాత ఏదో ఒక సమయంలో ఆ కుటుంబం ఆసరా కావాలి, ఆ కుటుంబం సాయం కావాలి. 10 మందికి పెట్టే కుటుంబం, 10 మందిని కొట్టి బతికే కుటుంబం కాదు. వాళ్ళ కుటుంబానికి మీరు ఎంత ఎంత ద్రోహం చేసినా, ఎంత హాని చేసినా ఏది మనసులో పెట్టుకోరు. సాయం కోరి వాళ్ళ దగ్గరికి వెళ్తే సాయం చేస్తారు. చూసాం కదా పృథ్వీ ఎవరు ఉన్నారు కదా, ఆయన మొన్న ఎంత విషయం కక్కారు, మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఎంత విషయం కక్కారు, ఆయన ఎన్నికల ప్రచారంలో ఎంత దారుణంగా మాట్లాడారు ఆయన. ఈ రోజు నాడు అవే మనసులో పెట్టుకోకుండా వాళ్ళు సినిమాలో వేషం ఇచ్చినట్టున్నారు. మరి ఈ పృథ్వీకి కనీసం ఉండాలి కదా, అరే ఆ రోజు నాడు మేము అలా అన్నానే, అన్నింపుని ఉత్తు పుణ్యాన్ని అలా తిట్టేశానే, అసలు ఏమీ లేకుండా అలా అన్నానే, కనీసం నాకు ఉండవు ఒక మనస్సాక్షి ఉంది కదా, వాళ్ళు పిలిచి వేషం ఇచ్చినా నేను చేయకూడదని చెప్పేసి చేయకూడదు. మరి పృథ్వీకి మనస్సాక్షి అది ఉంటే వేషం చేయకూడదు ఆయన, ఎందుకంటే మెగా కుటుంబం మీద ఆయన అన్న మాటలు కావచ్చు. ఇప్పుడు రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత విమర్శలు వేరు. ఆయన రాజకీయ విమర్శలు పరిధి దాటి వ్యక్తిగతంగా వెళ్ళిపోయారు. రాజకీయ విమర్శల వరకు ఉంటే పర్లేదు, రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగతంగా వెళ్ళిపోయి ఆ కుటుంబాన్ని అనరాని మాటలు అన్న వ్యక్తి ఈ రోజు నాడు ఆ కుటుంబం నిర్మిస్తున్న సినిమాలో, వాళ్ళు ప్రొడ్యూసర్లుగా ఉన్న సినిమాలో, హీరోలు ఉన్న సినిమాలో ఒక క్యారెక్టర్ ఇస్తే అన్ని మర్చిపోయే వాళ్ళు. ఈయన ఎలా చేశాడు, అసలు చేయడానికి మనస్సాక్షిలో ఒప్పుకుంది పృథ్వీ, నీకు ఎలా ఒప్పుకుంది మనస్సాక్షి, నీకుందా మనస్సాక్షి అనేది? ఆ కుటుంబం ప్రతి ఒక్కరిని కూడా ఆ కుటుంబాన్ని మెడ మీద కత్తి పెట్టి చంపాలని చూసినా క్షమించి అన్నం పెట్టి పంపిస్తారు. అంత అంత మంచి కుటుంబం అది. ఆ కుటుంబం మీద విషం చిమ్మి నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు నాడు ఆ కుటుంబం తీసిన సినిమాలను నటించావు. కానీ నీకు మనస్సాక్షి అనేది లేదు, నీలాంటి వాడు మనస్సాక్షి లేదు, అలాగే సాక్షి మీడియాకి మనస్సాక్షి లేదు. ఇక టీవీ నేను ఉంది, శవాల మీద పేలాలేదుకునే అది ఛానల్. అది ఇంత ముందంటే శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఏదో ఆయన వ్యాపారం కోసం డెవలప్ కోసం చెప్పి పెట్టుకున్నారు అనుకుందాం, కానీ ఇప్పుడు టీవీ అనే యాజమాన్యం మారిపోయింది. ఇప్పుడు మై హోమ్స్ అధినేత పరమేశ్వరరావు గారు చూస్తున్నారు దాన్ని, వాళ్ళు కొనుక్కున్నారు. అయితే మై హోమ్స్ అధినేతకు సమాజంలో చాలా మంచి విలువ ఉంది, రెస్పెక్ట్ ఉంది, ఆయన మంచి పేరు ఉంది. ఈ టీవీ నేను ఏమైతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తున్నారో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పాత మేనేజ్మెంట్ ధోరణిలోనే వెళ్ళిపోతూ, అలాగే ఆ విధమైన ధోరణిలో వెళ్ళిపోతూ ఈ రోజు నాడు ఆ మై హోమ్స్ అధినేత పరమేశ్వరరావు గారి ఆయనకు కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. వీళ్ళు పందా మార్చుకోకండి, ఈ రోజు నాడు మార్చుకోండి, ఆ టీవీని యాజమాని మార్చుకోండి. మీ యజమానికి సమాజంలో ఎంత పేరు గుర్తింపు ఉంది, 100 కోట్లు పెట్టాన టీవీ నేను కొనుక్కున్న తర్వాత కూడా మీరు మారకుండా, ఏ విధంగా మార్పు లేకుండా ఈ పాత యజమాని లాగానే, పాత యజమాని ఎలా బదనాం చేశారు, ఆయన ఎంత అన్పాపులర్ చేశారు, పాపం ఈయన కూడా అంతే అన్పాపులర్ చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తి, చాలా కుటుంబం ఉంది, చాలా గొప్ప కుటుంబం అయింది, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అయినా అటువంటి వ్యక్తి ఆ యజమానికి ఉన్న ఛానల్ ఇలా దిగజారిపోయి రాయడం, వార్తలు వేయడం అనేది మంచిదేదే కాదు. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి ఒకసారి, మీరు వెళుతున్న ధోరణి అయితే మంచిది కాదు ఈ రోజు నాడు. ఇక మామూలుగా ఏంటంటే మెగా కుటుంబం అనగానే చాలా మంది పడిపోతూ ఉంటారు. ఓకే, ఏడుపు ఏడు ఏడుపు అనమాట వాళ్ళకి, ఎందుకు నాకైతే అర్థం కాదు. ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఒక 10 మందిని కొట్టి బతకలేదు, 10 మంది పెట్టే బతింది ఆ కుటుంబం అంటే కూడా. ఆ కుటుంబం అనగానే ఎక్కడ లేని వలా 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 ఏడ్చేస్తుంటారు కొంతమంది, ఏదో వచ్చేసి కొంతమంది ఏమంటారంటే 50 కోట్లు ఇచ్చేయచ్చుగా అంటారు. 50 కోట్లు అంటే చిన్న అమౌంట్ అదే అమ్మా, 50 కోట్ల రూపాయలు సినిమా రైట్స్ ఎక్కడ కొంటారా? అసలు సినిమా రైట్స్ అనే పదం అక్కడ ఉందా? 100 సంవత్సరాలు దాడిపోయిన మహనీయుల చరిత్రల్ని తీసుకుంటాకి ఎవరి అనుమతి తీసుకోక్కర్లేదు, ఎవరి దగ్గర రైట్స్ కొనుక్కోక్కర్లేదు, రైట్స్ లేవు దానికి. రైట్స్ లేని దానికి 50 కోట్ల రైట్స్ ఎక్కడ తీసుకొచ్చిస్తారు? కొన్ని మిల్లలో డబ్బులు ఇవ్వండి,
జేబులోంచి 5 రూపాయలు ఉన్నోడు కూడా ఈ రోజు నాడు వచ్చి పత్తిది కదులు చెప్పి 50 కోట్లు చెప్పి జేబులోంచి 5 రూపాయలు ఇచ్చి పక్కోడు పక్కోడు ఆకలితో ఉంటే వాడు ఇడ్లీ 5 రూపాయలు ఇచ్చి కొనిపెట్టలేని దరిద్రులకు దౌర్భాగ్యులు కూడా ఈ రోజున వచ్చేసాయి సలహాలు చెప్పేవాళ్లే. 50 కోట్లు ఇచ్చేయండి, 100 కోట్లు ఇచ్చేయండి, ఏ తేరగా ఉన్న డబ్బులేమన్నా చిరంజీవి కుటుంబం డబ్బులేమన్నా గోటి మీద పడేసుకుందా తీసుకో తీసుకోమని ప్రతి ఒక్కరికినో ఇప్పటికి ఇప్పటికి ఆ కుటుంబం చేసిన చేసింది చాలు ప్రజలకి, ఆ కుటుంబం నష్టపోయింది చాలు. ఇంకా ఇప్పుడు కూడా 50 కోట్లు 100 కోట్లు ఇచ్చేస్తారు వెండి బాబు, వెండి బాబు దుకాణం దుకాణం సర్దుకున్నారు వాళ్ళు కష్టపడి చెమటోడ్చి సినిమాల్లో వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క మెట్టు పైకి పైకెళ్ళి డబ్బులు సంపాదించుకుని అందులో కొంత సామాజిక సేవ చేసి రాజకీయాల్లోకి వచ్చి పడరాని మాటలు పడి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాటలు రకరకాల మాటలు పడుతున్నారు. అటువంటి కుటుంబం అది ఇచ్చేస్తారు, పేదగా రెండు ఇచ్చేస్తారు. 5 రూపాయలు కూడా పక్కోడు సాయం చేయని దౌర్భాగ్యుడు దరిద్రుడు కూడా ఆ కుటుంబాన్ని విమర్శించేవాళ్ళే. చేతనైతే ఒక్కసారన్నా చిరంజీవి గారు చెప్పింది ఇది పక్కోడు సాయం చేయడం, అలాగే ఆపదలో ఉంటే ఇప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రక్తదానం చేయడము ఇటువంటివి ఎప్పుడైనా చేసిన తర్వాత కుటుంబాన్ని విమర్శించండి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కష్టపడిన రూపాయి పక్కోడు తీసి పెట్టేటప్పుడు తెలుస్తుంది బాధ ఎంత ఉంటుంది. మన కష్టార్జితాన్ని పెట్టినప్పుడు నోటి మాటదేముంది, మనం చేసి ఆడవలేము, మనం చేసే మనం చేయలేనప్పుడు చేసేవాడి మీద పడిపోతే సరిపోద్ది అనుకున్నారు కొంతమంది. ఆపండి ఆపండి, ఎంతమంది చూస్తూ ఉంటున్నారు ఈ ఫేస్బుక్ లైవ్లని అవన్నీ వచ్చేస్తున్నారు ఏమన్నా దానిలో వస్తాయి, సినిమా తీసుకున్నారు వాళ్ళు డబ్బులు ఇమ్మంటున్నారు, వీళ్ళు ఏమని అంటున్నారు, కోర్టులో కేసు వేసారు, కోర్టు వచ్చింది మధ్యలోకి రిలీజ్కి ముందు వాళ్ళు తీస్తారు కేసుని తీసి ఏమంటారు రిలీజ్ ఆపేయండి అంటారు, లేకపోతే ఏమంటారు వాళ్ళు 50 కోట్లు అడుగుతున్నారు కదా రిలీజ్ ఆపమాకండి, 50 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వండి, లేదా 50 కోట్ల రూపాయలు చెక్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు కోర్టు. వీళ్ళు బ్యాంక్ గ్యారెంటీ కానీ చెక్ కానీ ఇస్తారు, కోర్టులో సబ్మిట్ చేస్తారు, సినిమా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత కేసు వచ్చిన తర్వాత వాళ్ళు గెలిస్తే 50 కోట్లు ఇస్తారు, గెలకపోతే డబ్బులు వీళ్ళకి ఇస్తారు. సింపుల్ లాజిక్. దీనిలో తలల బద్దలు కొట్టేసుకోవడానికి ఓట్ల మీద పొగులు దండాలు పెట్టుకోవడానికి ఏం లేదు దీనిలో పెద్ద వేదాంతం చేయడానికి కూడా. ఈ టీవీ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో ఏదో పిచ్చుకుక్కలా మురుగుతున్నారు, ఎందుకు మురుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇది ప్రజా సమస్య కూడా కాదు, ఒక సామాజిక కోణం కూడా దీనిలో లేదు. ఒక సినిమా అనేది మళ్ళీ చెప్తాను, సినిమా అనేది వ్యాపారం మాత్రమే కాకపోతే ఈ ఒక్క సినిమాలో మాత్రం సామాజిక కోణం ముడిపడి ఉంది, అలాగే మన చరిత్ర ముడిపడి ఉంది. ఇప్పుడు మన చరిత్ర, అలాగే మన భారతదేశ స్వతంత్రంలో ఆ ఉద్యమంలో మర్చిపోయిన నా మహనీయుడి గురించి కూడా ఉంది కాబట్టి ఈ సినిమా కొంచెం ప్రాధాన్యత ఉంది. అది వ్యాపారంతో ముడిపడిన సామాజిక ఇతరత్వం కలిగిన సినిమా కాబట్టి కొంచెం దానికి విలువ ఉంది, కొంచెం మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాము. అదే సాదా సీదా సినిమా అయితే దాని గురించి ఇంత డిస్కషన్ కూడా అనవసరం. మనకి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి సంవత్సరానికి, 60-70 సినిమాలు తెలుగు సినిమాలు వస్తూ ఉంటాయి, డబ్బింగ్ సినిమాలు 100 సినిమాలు దాకా వస్తూ ఉంటాయి అన్ని భాషలు కలిపి, దాదాపు 200 సినిమాలు థియేటర్లు ఆడుతూ ఉంటాయి, సినిమాలు వస్తూ ఉంటాయి ఏముంది చెప్పండి. సినిమా అనేది వినోదమో, నచ్చితే చూస్తుంటే ఎక్కడ కొనుక్కుని నచ్చపోతే చూడమో. ఈ మధ్య సినిమా చూడడానికి కూడా టాక్ బాగుందని చెప్పేసి మళ్ళీ ఇది వెబ్సైట్లు రివ్యూలు చదువుకుని ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడిగి ఎలా బాగుందా సినిమా బాగుందని, సినిమా బాగుంటేనే ఇది 4-5 సార్లు కనుక్కుని బాగుంటేనే మనం అడుగు పెట్టి పెడతాం థియేటర్లోకి ఈ రోజు వెళ్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ రోజునాడు. సినిమా కూడా అటువంటి గడ్డు పరిస్థితులు ఉంది ఈ రోజునాడు. ఎప్పుడో ఒకప్పుడు పొలం అని చెప్పి ఒక సినిమా తీస్తే థియేటర్ల దగ్గర జనాలు హౌస్ఫుల్ బోట్లు పడిపోయి జనాలు కొట్టేసుకుని రక్కేసుకుని, ఆ రోజు వేటగాడు కాదు ఏంటి పెద్ద ఇంటి వేటగాడు కావచ్చు, చిరంజీవి గారు గరణమ్మగుడు గ్యాంగ్లెట్ సినిమాలు కావచ్చు, ఆ రోజున్న సినిమా అంత క్రేజ్ అయితే ఈ రోజు మన సొసైటీలో లేదు. ఈ రోజునాడు సినిమా క్రేజ్ బాగా చాలా తగ్గిపోయింది. ఈ రోజునాడు యూత్లోనే ఉంది, కాలేజీ స్టూడెంట్స్ తప్పితే వాడు తప్ప మిగతా వాళ్ళకి పెద్ద క్రేజ్ లేదు. ఈ రోజునాడు సినిమా ఇండస్ట్రీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఈ రోజునాడు డబ్బులు రావట్లేదు ఎవరికి కూడా, సినిమాలు తీసినా సరే ఏదో అత్యవసరంగా అలా సరిపోతున్న సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు డబ్బులు మిగిలి గగనమైపోతుంది ఈ రోజుల్లో పెద్ద పెద్ద హీరోలకు కూడా. అది సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఈ రోజునాడు. దానికి ఇది వీళ్ళు వచ్చేసి ఓకే గొడవ నానా రభస నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను చిరంజీవి గారి అభిమానినే, ఎంత ఎంత స్పందించాల్సిన అవసరం ఏమని చెప్పండి, అది సామాజిక అంశమా అది ఇంకోటి ఇంకోటే. ఇప్పుడు కూడా ఎందుకు నేను మనం వీడియో పెట్టాను అంటే ఇది చాలా చిల్లతనంగా ఉంది. ఆ కుటుంబం అనగానే పతోడు ఆ కుటుంబం మీద వ్యాపారం చేసి బతికేసేవాడే, పతోడు ఆ కుటుంబాన్ని విమర్శించి బతికేసేవాడే, ఆ కుటుంబం జీవనోపాధి అయిపోయింది ఈ రోజున అందరూ కూడా. ఇది ఈ సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే మన టీవీ ఛానల్స్ కావచ్చు, ఈ మేధావులు కావచ్చు, ఈ మట్టికాటలు కావచ్చు, ఇప్పుడు కేసులేసి భయపెట్టే వాళ్ళు కావచ్చు, పతోడికి లోకం అయిపోయింది కుటుంబం, పతోడికి లోకవే. ఇప్పుడు ఇప్పుడు నందమూరి కుటుంబం ఉంది, ఆ కుటుంబం మీద ఎవడ ఎవ్వరు అసలు కనీసం ఎలా కూడా వెళ్ళరా ఆ కుటుంబం మీదకి, ఎందుకంటే భయం మక్కిల వెక్కి తీసి వాతలు పెడతాను భయం అనమాట వాళ్ళంటే. కానీ ఈ మెగా కుటుంబం చిరంజీవి గారి కుటుంబం అనగానే ఏమీ చేయలేదు, అది మంచితనం అయిపోయింది వీళ్ళకి. ఆ మంచితనాన్ని చూసుకుని ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోతా ఉంటాయి ఈ మీడియా ఛానల్స్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరైతే వాళ్ళు ఉన్నారు.
అటువంటి పని చేయదు కాదు బ్రదర్. ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టుగానే ఆయన దేశం కోసం పోరాడారు, ప్రజల కోసం పోరాడారు. అడగొచ్చు పోనే నన్ను వాపసులు ఉంటే పెన్షన్ కావాలని చెప్పేసి వాళ్ళు అడగరు కదండి. అటువంటి పనులు వాళ్ళు చేయరు కదా. కుక్క తోక వంకర. టీవీనేని యాజమాన్యం మాత్రం ప్రక్షాళన చేసుకోవాలండి. రామకృష్ణ గారు చెప్తున్నట్టుగా టీవీనేని యాజమాన్యం ప్రక్షాళన చేసుకోవాలి. ఎందుకంటే గత యాజమాన్యం ఉన్నప్పుడు, గత యాజమాన్యంలో ఏమైతే ఆ మేనేజ్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా ఆ టీవీ ఇచ్చిన నైన్ పేరు మొత్తం బ్రాండ్ మొత్తం దెబ్బతీశారు. ఇప్పుడు కొత్త యాజమాన్యం కూడా వాళ్ళకే వదిలేసేస్తే ఆ మేనేజ్మెంట్కి ఇచ్చేసారనుకోండి మీరు, ఏమీ ఉండదు, మొత్తం మొత్తం నాశనం అయిపోద్ది బ్రాండ్ అంతా. మరీ దరిద్రంగా ఉండే కార్యక్రమాలు, మరీ నీచంగా నికృష్టంగా ఉండదు టీవీ నైన్ మొత్తం అంతా. దయచేసి కొత్త యాజమాన్యం ఎవరైతే ఉన్నారో మై హోమ్ వాళ్ళు, దయచేసి ఇది ఒకసారి దాని మీద దృష్టి పెట్టి ఇటువంటి చెత్త ప్రోగ్రామ్స్ రాకుండా ఒకసారి చూడండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.